ಅದನ್ನು ಸಪ್ರೇಟ್. మీరు ఈసారి గట్టిలే లేరే అంతే అందరికీ నమస్కారం. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. మన అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం బోనాలు అనగానే దండు మారేమ్మ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన టెంపుల్ ఇక్కడ కోరుకునే అన్ని ఎవరైతే భక్తులు వచ్చి ఇక్కడ కోరుకు ఏం కోరికలు కోరినా కూడా అమ్మ ఆ కోరికలు నెరవేర్చి అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా పూజలు జరుగుతాయి. పూజలలో బోనాలు అనగానే మనకు 10-15 రోజుల నుంచే పండుగ ఎప్పుడు వస్తుంది అనేసి మన మహిళలందరూ కొత్త బట్టలు కొనుక్కొని కొత్త కొత్త వస్తువులు కొనుక్కొని అందరు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి ఏ విధంగా అయితే ఈ పండుగకు వారం వారం ఒక్కొక్క దగ్గర పండుగ ఉంటుంది. అందరూ చుట్టాలందరూ ఇంటికి వచ్చి మన బస్తీవాసుల దగ్గరకు వచ్చి అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. బస్తీవాసులు అందరు కలిసి బోనం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ యొక్క బోనాలు పండుగ ప్రత్యేకత అంటే బోనాలు అనగానే ఒక దిక్కు పొద్దున పూట మహిళల పండుగ, సాయంత్రం కాగానే మన అన్నదమ్ముల పండుగ. ఎందుకంటే బాగా బలరమ్మండి ఊరేగింపుంటుంది, తొట్టెలు ఊరేగింపుంటుంది, ఇలానే బాటలు ఉంటుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఆనందంగా ఉంటారు ఆ భగవంతుడు అమ్మవారు మన కంటోన్మెంట్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఇదే విధంగా ఆనందం ఇవ్వాలా అమ్మవారు ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రతి ఒక్కరు కల్పించాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ వేడుకలు జరుపుకోవాలి. ఘనంగా మన కంటోన్మెంట్కు ప్రత్యేకత ఈ గుడి కానీ మారట్పల్లి గుడి మన బోయిన్పల్లిలో కూడా మొత్తం హైదరాబాద్ ఎక్కడ లేని విధంగా జరుపుతారు. అదే మాదిరిగా ఎవ్రీ ఇయర్ అందరు కలిసి కుల మతాలకు అతీతంగా ఎట్లయితే పాల్గొంటారో అదేవిధంగా పాల్గొనాలా. ఇది ఈ యొక్క పండుగ ఐక్యతకు ప్రతీక. అందరు మన సోదరులందరూ ఇక్కడ కలుస్తారు, అందరి పార్టీ వాళ్ళు వస్తారు, అందరినీ మా సాయి కిరణ్ గారు ఆహ్వానించి ఇంత మంచిగా అందరికీ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినందుకు ఆలయ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, మంచిగా భద్రత కూడా కల్పించిన పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు చెప్తూ, అందరికీ అన్ని విధాల మంచి జరగాలని, రానున్న రోజులు మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ అమ్మవారు ఆశిస్తూ ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుతున్నాను.